केवल प्लानिंग कमीशन की संबंधी पार्ट टू गुरी डिस्कशन मन प्रीवियस क्वेश्चन अभी प्लानिंग कमीशन की संबंधी पार्ट टू गुरी डिस्कशन ओके पार्ट वन प्रश्न मिस चूदा ऐदव पंचवर्ष प्रणाली ओके प्रश्न मिस्टी पैनसारी प्रश्न डिस्कशन ओके पैनसारी 2016 जतपरचिंदी प्लानिंग कमीशन प्रधान लक्ष्यमनि मोदटि पंचवर्ष प्रणालिक रेंडव पंचवर्ष प्रणालिक मूडव पंचवर्ष प्रणालिक नालुगव पंचवर्ष प्रणालिक ओकेंडि प्रति दानिकि ऑप्शन्स इच्चाडु चूडंडि किंद ए बी सी बी सी डी सी डी अनि इच्चाडु ओके मोदटि पंचवर्ष प्रणालिक मनकु एदंडि ए अनेटुवंटिदि गनुक चूसुकुन्नट्लयिते मोदटि पंचवर्ष ప్రణాళిక ఏదండి కరెక్ట్ ఆన్సర్ సరిపోయినవి పై జతల్లో ఏవి సరిపోయినవిగా ఉన్నాయి మొదటి పంచవర్ష ప్రణాళిక ఇంపార్టెన్స్ దేనికి ఇచ్చారండి అంటే అగ్రికల్చర్ సెక్టార్కి ఇవ్వటం జరిగింది వ్యవసాయ రంగానికి ఇవ్వటం జరిగింది ఫస్ట్ ప్లాన్ రెండవ పంచవర్ష ప్రణాళికలు భారీ పరిశ్రమలకు ఇంపార్టెన్స్ ఇచ్చారు పదకొండవ పంచవర్ష ప్రణాళిక సమ్మిళిత వృద్ధి నెక్స్ట్ మూడవ పంచవర్ష ప్రణాళికలో సెల్ఫ్ రిలయన్స్ స్వయం సమృద్ధిని సాధించాలి ఒకటి ఆన్సర్ ఇక్కడ ఏమి ఇచ్చారండి అంటే స్థిరత్వంతో కూడిన వృద్ధి అని ఇచ్చారు గ్రోత్ విత్ స్టెబిలిటీ అంటే అది ఎన్నో ప్లాన్లు అండి అంటే ఫోర్త్ ప్లాన్లు అండి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకు వరుసగా ఏబిసి ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఏబిసి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్గా ఉందండి ఏదండి ఆన్సర్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ వన్ అండి మరొక ప్రశ్న గురించి డిస్కషన్ చేద్దాం ఐదవ పంచవర్ష ప్రణాళిక సాధించాల్సిన ప్రధాన ఉద్దేశాలు ఏవి ఫిఫ్త్ ఫైవ్ ఇయర్స్ ప్లాన్ స్థిరత్వం వృద్ధి సామాజిక న్యాయంతో కూడిన వృద్ధి సమానత్వము నెక్స్ట్ థర్డ్ ఆప్షన్లో సమ్మిళిత వృద్ధి జీవన ప్రమాణాల పెంపు ఫోర్త్ ఆప్షన్లో పేదరిక నిర్మూలన స్వయం సమృద్ధి సాధన మొత్తం ఎన్ని ఆప్షన్స్ ఇచ్చారండి అంటే నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు ఐదవ పంచవర్ష ప్రణాళిక సాధించాల్సిన ప్రధాన ఉద్దేశాలు ఏవి అని ఇచ్చారు స్థిరత్వం వృద్ధి సామాజిక న్యాయంతో కూడిన వృద్ధి సమానత్వం సమ్మిళిత వృద్ధి జీవన ప్రమాణాల పెంపు పేదరిక నిర్మూలన స్వయం సమృద్ధి గన్ షాట్ ప్రశ్న అండి ఫిఫ్త్ ఫైవ్ ఇయర్స్ ప్లాన్ ఇంపార్టెన్స్ దేనికి ఇచ్చిందండి అంటే రిమూవల్ ఆఫ్ పావర్టీ ఓకే అండి ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే అండి ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఐదవ పంచవర్ష ప్రణాళిక మనకు పేదరిక నిర్మూలనకు ఇంపార్టెన్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఇక్కడ పేదరికాన్ని తగ్గించడానికి ఇందిరాగాంధీ 20 సూత్రాల పథకాన్ని కూడా ఎన్నో ప్రణాళికలో ప్రవేశపెట్టడం జరిగిందండి అంటే ఫిఫ్త్ ఫైవ్ ఇయర్స్ ప్లాన్లో ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది ఓకే అండి ఓకే మరో దాన్ని చూద్దాం బుక్స్కి సంబంధించింది ఇచ్చారు ఓకే ఒకసారి క్రింది వాటిని జతపరచండి మ్యాచ్ ది ఫాలోయింగ్ లీస్ట్ వన్ లీస్ట్ బి సర్వోదయ ప్రణాళిక ఎవరండి రూపొందించింది సర్వోదయ ప్రణాళికలను సర్వోదయ ప్రణాళికను థర్డ్ వన్ మన జయప్రకాష్ నారాయణ సర్వోదయ ప్రణాళికను ఎవరి యొక్క ఉద్దేశాలతో రచించారండి ఎవరి యొక్క ప్రిన్సిపల్స్ తీసుకున్నారండి అంటే ఆచార్య వినోబా భావే యొక్క ఆదర్శాలతోటి ఎవరండి జయప్రకాష్ నారాయణ సర్వోదయ ప్రణాళికను రూపొందించారు థర్డ్ వన్ ఈజ్ ద ఏ వన్ ఈజ్ ద ఆన్సర్ ఓకే ఇక్కడ చూడండి ఏ థర్డ్ వన్ ఎక్కడుందండి అంటే గన్ షాట్గా చెప్పొచ్చు అండి థర్డ్ వన్ ఈజ్ ఒక్క ఆప్షన్స్లోనే ఉంది నెక్స్ట్ వన్ బాంబే ప్లాన్ బాంబే ప్లాన్ ఎవరండి రూపొందించింది అండి అంటే 8 మంది పారిశ్రామికవేత్తలు 8 పర్సన్స్ పారిశ్రామికవేత్తలు రచించినటువంటి గ్రంథము ఏదండి అంటే బాంబే ప్లాన్ రూపొందించారు ఓకే మరి బి వన్ ఈజ్ ఫస్ట్ దానికి ఆన్సర్ ఇక్కడ గన్ షాట్గా కనపడుతుంది మనము వేరే ఆప్షన్స్ కూడా అంటే టైం సేవ్ చేయడానికి యూజ్ అయ్యేటువంటి ప్రశ్న ఇది సబ్జెక్టు నాలెడ్జ్ ఉంటేనే ఇలాంటి ప్రశ్నలు తొందరగా
మనకు ఎలిమినేషన్ చేసేటువంటి ప్రాసెస్ ఉంటుంది. ఓకేనండి. ప్రజా ప్రణాళిక పీపుల్స్ ప్లాన్ ను ఎవరండి రూపొందించిందండి అంటే ఎంఎన్ రా, పీపుల్స్ ప్లాన్ అనేటువంటి గ్రంథాన్ని. నెక్స్ట్ గాంధీయన్ ప్లాన్, గాంధీయుత ప్రణాళికను రూపొందించింది ఎవరండి అంటే జయప్రకాష్, మన శ్రీమన్ నారాయణ్ అగర్వాల్ అండి. ఆన్సర్ వన్ ఈజ్ ద థర్డ్ వన్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనండి. ఇది బుక్స్ కు సంబంధించినటువంటి వాటి మీద అడిగాడు. నెక్స్ట్ క్రింది ప్రవచనాలలో సరి అయినది కానిది ఏది అని ఇచ్చాడు. ఇది నీతి ఆయోగ్ కి సంబంధించినటువంటి ప్రశ్న. పార్లమెంటు చట్టము ద్వారా నీతి ఆయోగ్ అనేటువంటి సంస్థ ఏర్పాటు చేయబడింది. క్యాబినెట్ తీర్మానము ద్వారా నీతి ఆయోగ్ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. నీతి ఆయోగ్ సంస్థ ఉపాధ్యక్షుడు సుమన్ బేరి, నీతి ఆయోగ్ యొక్క సంస్థ అధ్యక్షుడు ప్రధానమంత్రి. సరికానిది ఏది అని ఇచ్చారండి. పార్లమెంటు చట్టము ద్వారా నీతి ఆయోగ్ ఏర్పడిందా? కాదండి. ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్ ఆన్సర్. ఏదండి అంటే కానిది ఏదని ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నీతి ఆయోగ్ అనేటువంటిది ప్లానింగ్ కమిషన్ స్థానంలో ఏర్పడింది. ప్లానింగ్ కమిషన్ అనేటువంటిది వితౌట్ ఎనీ కాన్స్టిట్యూషన్ బాడీ. ఎక్కడ కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగంలో రాయలేదు, పార్లమెంటులో యాక్ట్ కూడా చేయలేదు, చట్టం కూడా చేయలేదు. క్యాబినెట్ తీర్మానం ద్వారా, సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్స్ అప్రూవల్ చేయడంతో ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో నీతి ఆయోగ్ను ఏర్పాటు చేశారు. నీతి ఆయోగ్ను కూడా ఇన్ ఫ్యూచర్లో తొలగించడానికి అవకాశం ఉంటుంది. ఓకేనండి. మరి నీతి ఆయోగ్కి ఉపాధ్యక్షుడు ఎవరండి అంటే సుమన్ బేరి. ఓకే. నీతి ఆయోగ్ అనేటువంటి సంస్థకు అధ్యక్షుడు ఎవరండి అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎవరండి అంటే ప్రధానమంత్రి. ఇక్కడ ప్రధానమంత్రి నామమాత్రంగా ఉంటే వాస్తవ అధికారాలు ఎవరికి ఉంటాయండి అంటే సుమన్ బేరీకి ఉంటాయండి. ఓకే. క్రింది వాణిలో ఏది ఏది తప్పు? మొదటి పంచవర్ష ప్రణాళిక కాలం ఒక ఇయర్స్ బేస్ చేసుకుని ఇచ్చాడండి. ఫస్ట్ ఇయర్స్ ప్లాన్ 1951-56 ఇచ్చాడు. సెకండ్ 5 ఇయర్స్ ప్లాన్ 1966-71 ఇచ్చాడు. సిక్స్త్ 5 ఇయర్స్ ప్లాన్ 1980-85 ఇచ్చాడు. ఫోర్త్ 5 ఇయర్స్ ప్లాన్ 2002 నుండి. టెన్త్ 5 ఇయర్స్ ప్లాన్ మనకు 2002 నుండి 7 అనేటువంటిది ఇవ్వడం జరిగిందండి. ఓకే. ఇందులో ఏదండి అంటే సెకండ్ వన్ ఈజ్ ద రాంగ్ ఆప్షన్. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే థర్డ్ 5 ఇయర్స్ ప్లాన్, ఇక్కడ కనుక చూస్తే థర్డ్ 5 ఇయర్స్ ప్లాన్ ఇయర్స్ ఎప్పుడండి అంటే థర్డ్ 5 ఇయర్స్ ప్లాన్, మూడవ పంచవర్ష ప్రణాళిక ఇయర్స్ ఎప్పుడండి? 1961 నుండి ఏ మధ్య కాలంలో ఉందండి అంటే 66 మధ్యలో ఉంది. అంటే ఇక్కడ సెకండ్ వన్ ఈజ్ అంటే సెకండ్ వన్ ఈజ్ రాంగ్ ఆప్షన్ గా చెప్పవచ్చు. ఓకేనండి. నెక్స్ట్ మరొక ప్రశ్నలోకి వెళ్దాం. ఆర్థిక మరియు సామాజిక ప్రణాళిక అధికారాలు ఏ జాబితాలో పొందుపరచడం జరిగింది? కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా, అవశిష్ట అధికారాలు. ఓకే. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా, అవశిష్ట అధికారాలు అని మొత్తము మనకు 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఓకే. ఇందులో కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా, అవశిష్ట అధికారాలు. ప్రణాళికా సంఘం అండి, ఇక్కడ డెత్తుగా చెప్పుకుంటే ప్లానింగ్ కమిషన్ ప్లాన్స్ ను ప్రిపేర్ చేస్తుంది. ఆ ప్లాన్స్ ను ఫైనల్ గా ఆమోదించేది ఎవరండి అంటే ఎన్డీసీ, ప్రణాళికా సంఘం. పిసి అంటే ప్లానింగ్ కమిషన్ అండి. ప్రణాళికా సంఘం ఏం రూపొందించిందండి అంటే ప్రణాళికలను రూపొందించింది. ఆ ప్రణాళికలను చివరికి ఆమోదం తెలిపేది ఎవరండి అంటే ఎన్డీసీ. ఎన్డీసీ తిరిగి ఆ ప్రణాళికలను ఆమోదం తెలిపిన తర్వాత తిరిగి అమలు చేయడం కోసము ప్లానింగ్ కమిషన్కి పంపిస్తుంది. అయితే భారతదేశ ప్రణాళికా సంఘము కేంద్రీకృతన వికేంద్రీకృత ప్రణాళికా సంఘము అండి అంటే డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్ బోర్డ్ అండి. వికేంద్రీకృత ప్రణాళికా సంఘం, వికేంద్రీకృత
ప్రణాళికా సంఘం, డీసెంట్రలైజ్డ్ డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్ కమిషన్, వికేంద్రీకృత ప్రణాళికా సంఘం అని అంటారు. వికేంద్రీకృత ప్రణాళికా సంఘము అంటే ఏంటండి, ఇక్కడ అధికారాలన్నీ ఒకరి చేతుల్లో ఉండవు, స్టెప్ బై స్టెప్ బై స్టెప్ బై ఉంటాయి. మన మనకు రాజకీయంగా చూడండి, గ్రామాలలో సర్పంచులు ఉంటారు, తర్వాత ఎంపీటీసులు, ఆ పైన జడ్పీటీసులు, ఆ తర్వాత ఎమ్మెల్యే, ఆ తర్వాత ముఖ్యమంత్రి, ఆ తర్వాత గవర్నర్, ఎవరి అధికారాలు ఒకరికి ఉంటాయి. అన్ని అధికారాలు ఒక్కరి హ్యాండ్ ఓవర్లు ఉంటే సెంట్రలైజ్డ్ అంటారు, కేంద్రీకృతం అంటారు. ఇలా అధికారాలు డిస్ట్రిబ్యూషన్స్ చేస్తే దాన్ని వికేంద్రీకృత ప్రణాళికలు అంటారండి. మరి భారతదేశంలో ప్రణాళికలు అనేటువంటివి వికేంద్రీకృత ప్రణాళికలు అని చెప్పవచ్చు. ఓకే, డీసెంట్రలైజ్డ్ అని చెప్పవచ్చు అండి. ఇక్కడ ప్లాన్స్ ప్లానింగ్ కమిషన్ అండి, రాష్ట్ర ప్రణాళికా సంఘానికి అమలు చేయమని, రాష్ట్ర ప్రణాళికా సంఘానికి ప్రణాళికను పంపించేస్తుంది. ఏ రాష్ట్రానికి సంబంధించిన ఆ రాష్ట్రానికి, తెలంగాణ వాళ్ళకు తెలంగాణ, ఏపీ వాళ్ళకి ఏపీ, మహారాష్ట్ర వాళ్ళకు మహారాష్ట్ర. రాష్ట్ర ప్రణాళికా సంఘం నుండి జిల్లా ప్రణాళికా సంఘానికి, జిల్లా ప్రణాళికా సంఘానికి ప్రణాళికలు వెళ్ళిపోతాయి. జిల్లా ప్రణాళికా సంఘము అంటే ఏంటండి, రాష్ట్ర ప్రణాళికా సంఘం నుండి జిల్లా ప్రణాళికా సంఘానికి కూడా ప్రణాళికలు అనేటువంటివి వెళ్ళిపోతాయి. అంటే ఇక్కడ ప్రణాళికలు అనేటువంటివి ఒక్కరూ అమలు చేయటం లేదు. కేంద్ర ప్రణాళికా సంఘం నుంచి రాష్ట్ర ప్రణాళిక, రాష్ట్ర ప్రణాళిక నుండి జిల్లా ప్రణాళికా సంఘం, అంటే స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోతాయి. అలా కాకుండా ఒక్కరి చేతుల్లో ఉంటే దాన్ని సెంట్రలైజ్డ్ అనేది, అలా అధికారాలు డిస్ట్రిబ్యూషన్ చేయటం వల్ల వికేంద్రీకృతము అన్నాము. ఇది ఏ జాబితాలో ఉంటుందండి చూడండి, కేంద్రం వచ్చింది, రాష్ట్రము వచ్చింది, కాబట్టి కాంకరెంట్ లిస్ట్ ఉమ్మడి జాబితాలో ఉంది. ప్లానింగ్ కమిషన్ అనేటువంటిది ఏ జాబితా కింద ఉందండి అంటే ఉమ్మడి జాబితాలో ఉంది, ఉమ్మడి జాబితాలో ఉందండి మనకు ప్లానింగ్ కమిషన్. ఓకే, నీతి ఆయోగ్ సామాజిక సమ్మిళిత నివేదిక 2021 ప్రకారం సామాజిక సమ్మిళిత్వ అనేది ఈ క్రింది అంశాల పరంగా సమాజంలో వెనుకబడినటువంటి వర్గాలను మెరుగుపరుస్తుంది. ఓకే అండి, ఇసి ప్రశ్న అండి. ఇక్కడ చూడండి, నీతి ఆయోగ్ సామర్థ్యం, ఆత్మగౌరవం, అవకాశాలు ఈజీగా కనపడుతున్నాయండి. విద్రోహం అనేటువంటి దానికి ఇస్తుందా, ఇవ్వదండి. ఈ మూడు ఆప్షన్స్ అనేటువంటివి గన్ షాట్ క్వశ్చన్స్ అండి. ఇది ఈ మధ్య కాలంలో లీక్ అయినటువంటి క్వశ్చన్ పేపర్స్లో, మనకు దురదృష్టకరంగా కొన్ని క్వశ్చన్ పేపర్స్ లీక్ అయ్యాయి. దానిలో అడిగినటువంటి ఒక ప్రశ్న అండి ఇది, సామర్థ్యము, ఆత్మగౌరవము, అవకాశాలు. ఓకేనండి, ఆన్సర్ ఏముంటుందండి, ఏ బి డి. ఓకే, థర్డ్ వన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, థర్డ్ వన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి, నెక్స్ట్ ప్లానింగ్ కమిషన్కి సంబంధించినటువంటి థర్డ్ పార్ట్ మరో వీడియోలో చూద్దామండి.